మార్గదర్శికి సుప్రీంకోర్టులో భారీ షాక్. రామోజీరావు సంస్థ మార్గదర్శికి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శి చిట్ ఫండ్స్కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి సరైన కారణాలేవి కనిపించడం లేదని తెలిపింది. మార్గదర్శిపై ఉన్న కేసుల విషయంలో ఏదైనా అవసరమనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్లు వేసుకోవాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సూచించింది. కేసు విచారణపై స్టే కావాలంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని తెలిపింది. అత్యున్నత ధర్మాసనం చేపట్టిన విచారణలో ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్లోనే మార్గదర్శి చిట్ ఫండ్స్ నేరాలకు పాల్పడిందని తెలిపారు. ఈ కేసులను తెలంగాణకు బదిలీ చేయడానికి కారణమే లేదని చెప్పారు. ఏపీలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏటా 3,274 కోట్ల టర్నోవర్తో వ్యాపారం చేస్తోందని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. సిఐడి పోలీసులు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారని, చిట్ ఫండ్స్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే న్యాయ విచారణ జరగాలని, ఈ కేసుల్లో 150 మంది సాక్షుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని వివరించారు. తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉందన్న కారణం కేసుల బదిలీకి ఆధారం కాదని, ఏపీ హైకోర్టు న్యాయ పరిధి అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోనని గతంలో చెప్పిందని గుర్తు చేశారు. ఈ కేసులో విచారణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తగిన న్యాయస్థానమని, కేసులో దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ సిఐడి చేస్తోందని వివరించారు.